రాజ్యంతో ఈ కొమ్మని వేటకి తిగటార్చిన ఎడల ఈ కొమ్మ ఎమ్మడ నేను కూడా నడి సముద్రంలో పడి కొట్టుకొని పోయేదనుగాక. నేను మరణించినతో ఆ యొక్క పరశివైన రాజ్యము ఆ దురేకల స్థితిని మా తండ్రి ఎంత కపటబుద్ధి తలపెట్టి ఉన్నాడే. ఈ కార్యం నా చేత కానేవనంటే మా తండ్రి నన్ను ఏమి చేయగలడు? తండ్రి అంతటి ఘనమైన కార్యం నా చేత కానేరదు తండ్రి. మన మఠంలో ఉన్న చూడము తండ్రి. సరే అట్లుండు నాయన, ఆ సిద్ధునికి చెప్పేదగాక. బాలక సిద్ధ మహాత్మా జయజనాయన, ఇంతవరకు మీ అన్నయ్యలతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ చెమ్ము వృక్షపు ఆకులు ఇస్తర్లు కుట్టుకుని తీసుకురాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏ మద్దవు నాయన? బాలక సిద్ధ మహాత్మా జయజనాయన, నీ అనుగ్రహం నాపై ఉండవరినా కానీ నేను పోయి ఆ చెమ్ము వృక్షపు ఆకులు తప్పక ఇస్తర్లు కుట్టుకుని తీసుకురాగలను. నన్ను ఆశీర్వదించి పంపుకుడితేవా? నేను పోయి వచ్చాను. సరే చల్లగా పోయి రమ్ము నాయన, నువ్వు పోయిన పనులు శుభముగలుగాక. ఓహో, మా జయజనాయన చెప్పిన సముద్రం అనగా ఇదే ఉండవచ్చును. ఈ సముద్రముడునున్న చెమ్ము వృక్షం కూడా ఇదే ఉండవచ్చును. అయినా దీని కొమ్మ నాడి సముద్రంలోకి వారి ఉన్నదే. ఈ వారి ఉన్న కొమ్మకి ఉట్టి కట్టుకొని ఉయ్యాల చంపాలని ఊగి చూసేదగాక. ఓహో, మా జయజనాయన కొరకు ఎంత ఆశ్రమంగా ఉన్నది. Thank you.
ఆశ. మహాత్మా జయనారాయణ, చేతిలో ఉన్న చంద్రాగంతో ఈ కొమ్మను ఏటికెట్టగా టార్చలగాక. ఆదుకు నాయన, ఆదుకు బాలక, నీ భక్తికి మెచ్చి ఉన్నాను, ఇక తిరిగి రమ్ము నాయన. ఆహా, ఎచ్చటివి ఈ పలుకులు? ఇక్కడ ఎవరూ కనిపించడం లేదే. ఈ పలుకులు మా గురుదేవునివే. మహాత్మా జయజనాయన, తడువు చేయక ఇప్పుడు నీ ఆశ్రమానికి వస్తున్నాను గురుదేవా. ఓరి కుమారులారా. అది ఏమి తండ్రి? నేను ఇంకా ఒక కార్యము తెలిపేదా అచ్చి. కుమార గోవిందయాచారి. అది ఏమి తండ్రి? నేను ఇంకా ఒక కార్యం తెలిపేదా చేయగలవా నాయన? అది ఏమి కార్యమో తెలుపుంటండి, చేసేదను. మన ఊరి సమీపమున ఒక సునకము మృతి చెంది 3 రోజులైనది. దాన్ని ఎడమడొక్కన రక్తము నీరు మల్లెలచు అల్లాడుచున్నది. దాన్ని నీవు పోయి 3 దోషల్లు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు నాయన? కుమార గోవిందయ్యాచారి. తండ్రి, అందరి నీచవాణ్య కారణం నా చేత కానేరదు. మన మఠంలో ఉన్న ద్విదేకుల సిద్ధునికి చెప్పి చూడము తండ్రి. సరే, అట్లుండుము నాయన, ఆ సిద్ధునికే చెప్పేదగాక. కుమార శివపోతులూరయ్యాచారి. అది ఏమి తండ్రి? ఇంతవరకు నీ అన్నతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరి నీవైనా పోయి ఆ సునకాన్ని 3 దోషల్లు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది.
ఈ మాటకు ఏమందువు నాయన? కుమార శివపోతులురయ్యాచారి, తండ్రి నాలాంటి పౌరుషమంతుడు అలాంటి శునకాన్ని నా చేతులారయ్యట ముడుదును తండ్రి. చీ చీ, దాన్ని తిరుగున బాలను తండ్రి. నాకేలా చెప్పదు, మన మఠములున్న రేఖల సిద్ధినికే చెప్పు చూడము తండ్రి. సరే అట్లుండుము నాయన. బాలక సిద్ధ, బాలకాసిద్ధ. మహాత్మా జయజనాయన, ఇంతవరకు మీ అన్నయ్యలతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ శునకాన్ని మూడు దోషులు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏ మందువు నాయన? బాలకాసిద్ధ, మహాత్మా జయజనాయన, నీ అనుగ్రహం నాపై ఉండవరేనా కాని నేను పోయి ఆ శునకమును తప్పక మూడు దోషులు భుజించుకొని రాగలను. నన్ను ఆశీర్వదించి పంపకూడదావా? నేను పోయి వచ్చాను. సరే చల్లగా పోయి రమ్ము నాయన, నువ్వు పోయిన పనులు శుభముగలు గాక. ఓహో, మా జయజనాయన చెప్పిన శునకమునగా ఇదే ఉండవచ్చును. ఓహో, మా జయజనాయన చెప్పిన శునకమనగా ఇదే ఉండవచ్చును. అయినా దీని రమడొక్కన రక్తము నీరు మల్లెలతో అల్లాడుతున్నది. ఎంత అవతార మూర్తి గురిదేవా, అంతా నీ మహిమనే. Thank you.
మహాత్మా జయజనాయన, నువ్వు చెప్పిన ఆ జునకమును మూడు దోషలు భుజించుకొని వచ్చి ఉన్నాను గురుదేవా. బాలక సిద్ధ, మూడు దోషలు మాత్రమే భుజించి ఉన్నావా లేక అధిక దోషుడుకు ఆశపడి ఉన్నావా నాయన? మహాత్మా జయజనాయన, అధిక దోషుడుకు ఆశపడగానే ఆశ అదృశ్యమై పోయి ఉన్నాను గురుదేవా. బాలక, అధిక దోషుడు నీకు అందినయ్యట్టుంటుంటే ఆడివయ్యేవు నాయన. అట్లుండు నా గురుదేవా. అవును బాలక, సరే అట్లుండు నాయన. ఓరి కుమారులారా. అది ఏమి తండ్రి? కుమారా గోవిందయ్యాచారి. అది ఏమి తండ్రి? నేను ఇంకా ఒక కార్యము తెలిపిదా చేయగలవా నాయన? అది ఏమి కార్యమో తెలుపు తండ్రి, చేజదను. నేను 12 మనుల ఉక్కు తెప్పించి 12 గుళ్ళు చేయించి ఉన్నాను. అవి 7-7, 14 రోజులు మన కమ్మరి కొలుములో కాగుచూ ఉన్నాయి. ఆ కాగే ఉక్కు గుళ్ళను నీవు పోయి 3 దోషలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు నాయన? బాలక గోవింద, కుమార గోవిందయ్యాచారి. తండ్రి, అందటి ఘనమైన కారణం నా చేత కానేరదు. ప్రతిదినం నీ సేవ చేసే ఆ దూదేకుల సిద్ధునికే చెప్పి చూడుము తండ్రి. సరే అట్లుండుము నాయన, ఆ సిద్ధునికే చెప్పినగాక. కుమార శివపోతులురయ్యాచారి. అది ఏమి తండ్రి? ఇంతవరకు మీ అన్నయ్యతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరి నీవైనా పోయి ఆ కాగే ఉక్కు గుళ్ళను 3 దోషాలు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందువు నాయన? కుమార శివపోతులురయ్యాచారి. తండ్రి, నాకు సెలవిచ్చి ఆశీర్వదించి పంపు తండ్రి, నేను పోయి వచ్చేదను. సరే చల్లగా పైరము నాయన, నువ్వు పోయిన పనులు శుభము కలుగుగాక. మా తండ్రి చెప్పిన కాగేబుకు గుండ్లు ఏ ఉండవచ్చునే ఈ కాగేబుకు మా తండ్రి చెప్పిన కాగేబుకు గుండ్లు ఏ ఉండవచ్చు ఆయన? ఈ మంటలు మంటికి ఇంటికి ఏకమై మంటలు మండుతున్నవే. ఈ కాగేబుకు గుండ్లు భుజించగానే నా పేగులు మాడినట్టుగాక నేను మరణించినచో ఆ యొక్క పరశివయ్యగ రాశము ఆ దూదేకులు అడ్డ పెట్టి ఉన్నాడే, ఆయన నా చేత కానేరదంటే మా తండ్రి నన్నేం చేయగలడు? తండ్రి, అంతటి ఘనమైన కార్యం నా చేత కానేరదు తండ్రి. మన మఠములు ఉన్న దూదేకుల సిద్ధునికే చెప్పు చూడు తండ్రి. సరే అట్లుండు నాయన, ఆ సిద్ధునికే చెప్పేదగాక. బాలక సిద్ధ, మహాత్మా జయజనాయన, ఇంతవరకు మీ అన్నయ్యలతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ దోషల్లు భుజించుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏ మందువు నాయన? బాలక సిద్ధ, మహాత్మా జయజనాయన, నేను పోయి ఆ కాగే ఒక గుండ్లను తప్పక 3 దోషలు భుజించుకొని రాగలను. నన్ను ఆశీర్వించి పంపకూరుదేవా, నేను పోయి వచ్చేదను. సరే చల్లగా. ఓహో, మా జయజనాయన చెప్పిన కావి గుండ్లనగా ఇవే ఉండవచ్చును. అయినా దీని మంటలు మంటికి మింటికి ఏకమై మండుతున్నవే. అయినా ముగ్గురు ప్రియమూర్తులను తరిచి చూసేలాగా.
ఓహో, విష్ణు విశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు త్రిమూర్తులను తలచగానే మంటలు చల్లారిపోయినవి. అయినా భుజిస్తున్నాను గురుదేవా. పరమన్నం కన్నా ఎక్కువగా రుచిగా అగ్గుపడుతున్నది. ఈ సమాచారం అంతా మా గురుదేవునితో విన్నవించదగాక. మహాత్మా జయజనాయన, నువ్వు చెప్పిన ఆ కాగేవుకు గుండెను మూడు దశలు భుజించుకొని వచ్చి ఉన్నాను గురుదేవ. సరే అట్లుండు నాయన. ఒక కార్యము తెలిపేదా చేయగలరా నాయనల్లా? మన ఊరికి కొంత దూరంలో ఒక అపారమైన సముద్రము కలదు. మూడు ఏర్లు కలవు, కొండలు కలవు. ఆ ఏడు కొండలు ఎక్కిపోగానే ఆఖరి కొండపై ఒక కాయమాను పుట్టలో ఒక కోడెనాగు పాము ఉన్నది. ఆ కోడెనాగు పామును మీరు పోయి పట్టుకొని తీసుకొని రాగలరని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందురు నాయనల్లారా? సరే చల్లగా పోయినము నాయనల్లారా. మీరు పోయిన పనులు శుభము కలుగుగాక. అన్నయ్య, మన తండ్రి చేసిన ఎత్తు చాలా బాగున్నది. దీనితో మన మతమైపోతే ఆ సిద్ధిని ఎవరు ఆటంకం పెట్టేవారు ఎవరు ఉండారని మన తండ్రి ఎంత కపటబుద్ధి తలపెట్టి ఉన్నాడన్నయ్య. ఆయన ఈ ఎత్తుకు పై ఎత్తు వేసి ఈ కార్యం కూడా మన చేత కానేమని మన తండ్రితో తెలుపు రమ్మన్నయ్య. అవును తమ్ముడు, చక్కని ఉపాయం బాగా ఆలోచించినావు. ఈ కార్యం కూడా మన చేత కానేదని మన తండ్రితో చెప్పడం రమ్ము తమ్ముడు. అవును, నాకు ముందే తెలుసు ఈ కార్యము కూడా మీ చేత కానేరదని. కుమారుల్లారా, తెలుపవలసిన ధర్మం ఉంది కాబట్టి తెలిపాను. సరే అట్లుండండి నాయనల్లారా, ఆ సిద్ధునికే చెప్పేదగాక. బాలకా సిద్ధ, మహాత్మా జయజనాయన, ఇంతవరకు మీ అన్నయ్యలతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ కోడెనాగు పామును పట్టుకొని తీసుకురాగలరని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమందురు నాయనల్లారా? మహాత్మా జయజనాయన, నీ దివ్య అనుగ్రహం నాపై ఉండవలనే కానీ నేను పోయి ఆ కోడెనాగు పాముని తప్పక పట్టి తీసుకురాగలను. నన్ను ఆశీర్వదించి పంపుకురుదేవా, నేను పోయి వచ్చేవను. సరే చల్లగా పోయినము నాయన, నువ్వు పోయిన పనులు శుభము కలుగుగాక. ఓహో, మా జయజనాయన చెప్పిన అపారమైన మూడేళ్ళనగా ఇవే ఉండవచ్చును. ఈ మూడు ఏళ్ళు దాటిపోగానే ఏడు కొండలు కూడా ఇవే ఉండవచ్చును. ఈ ఏడు కొండలు ఎక్కిపోగానే ఆఖరి కొండపై ఉన్న కాయమని పుట్ట కూడా ఇదే ఉండవచ్చును. అయినా ఈ పుట్టలో కొడనాకు పాము అడలాడుతున్నది. ఎంత అవతారం గుర్తి గురిదేవా, అంతా నీ మహిమనే. కాయమాను పుట్ట
మహాత్మా జగన్నాయన. మహాత్మా జయజనాయన, నువ్వు చెప్పిన ఈ పుట్టలో నీ నామము తెరచి జై వేసేలాగాక, జై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆపద్బంధవ అనాథ రక్షక. ఓహో, ఆ పావనమూర్తి నామం తలచగానే ఆ పావనమూర్తి నామం తలచి ఈ పుట్టలో చేయి వేయగానే ఈ పుట్టలో ఉండేటువంటి కోడనాగు పాము సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాల తీసుకొని పోయి మా జయజనాయన బడులు వేసి అలంకరించదును కాక. మహాత్మా జయజనాయన, నువ్వు చెప్పిన ఆ పుట్టలో నీ నామము తలచి చేయి వేయగానే ఆ పుట్టలో ఉండేటువంటి కోడనాగు పాము సుగంధ పరిమళమైన పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాల నీ మెడలో వేసి నిన్ను అలంకరించదును కాక. బాలకా సిద్ధ,
నీ అపారమైన గురుభక్తి వలనే ఆ పుట్టలో ఉన్న కోడెనాగు పాపం సుగంధ పరిమళమైన పూమాలమాగా మారి నీ చేతికి అందింది నాయన. అట్లుండు నా గురుదేవా. అవును బాలక, అట్లుండుకు నాయన. హోరి కుమారులారా. అది ఏమిటండ్రి? నా కనుచూపు మధ్యమగుచున్నది, నా పిక్కలు గజగజ వెలుగుతున్నాయి. నేను ఆదివారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు జీవసమాధి చెందబోతున్నాను. నా జీవసమాధికి మీరు బనగారి పల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి పలములు తీసుకురాగలరని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏ మందురు నాయనల్లారా? తండ్రి, అందరి మహా గొప్ప కార్యం మా చేత కానరు తండ్రి. మన మనంలో నా దూదేవుల సిద్ధునికే చెప్పి చూడు తండ్రి. సరే, అట్లుండండి నాయనల్లారా, ఆ సిద్ధునికే చెప్పేదగాక. బాలక సిద్ధ. మహాత్మా జయజనాయన. ఇంతవరకు మీ అన్నయ్యలతో చెప్పినటువంటి మాటలు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా బనగాడి పల్లెకు పోయి వాడని పుష్పములు దేవదారి పలములు నా జీవ సమాధికి తీసుకురాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏ మందువు నాయన? బాలక సిద్ధ. మహాత్మా జయజనాయన, నీ అనుగ్రహం నాపై ఉండవలనే కాని నేను బనగాడి పల్లెకి పోయి వాడని పుష్పములు దేవదారి పలములు తప్పక నీ జీవ సమాధికి తీసుకొని రాగలను. నన్ను ఆశీర్వదించి పంపుకునేవా, నేను పోయి వచ్చేవను. సరే, చల్లగా పోయిన బాలక సిద్ధ. ఇటు రమ్మునైనా, మీ అన్నయ్యలు వింటున్నారు, నీకు ఒక పరమ రహస్యం బోధించేదిగాక. ఎట్లా తెలపండి గురుదేవా? వేదన అన్నయ్యా, అన్నయ్యా, ఆ ముసలివాడు ఆ సిద్ధునికి ఏదో పరమరాజ్యం బోధిస్తున్నాడు అన్నయ్యా. అవును తమ్ముడు, ఆ ముసలివాడు చాలా కఠినాత్ముడు. బాలక సిద్ధ, పరమరాజ్యం బోధించదను సర్దగా వినుము నాయన. ఎట్లా తెలపండి గురుదేవా? వినగను. ఒకటి కొని రెండింటిని చలాయితి చేర్చి మూడు కొని నాలుగింట కలగప పరిచి ఐదు కొని ఆరింట నలసి ఏడు విడచిన వాడు ఏక ధన్యుడు. బాలక, ఈ ఏడు సప్త వ్యసనములు విడిచిన వాడు నా జీవ సమాధికి వాడని పుష్పములు దేవదారి పలములు తీసుకురాగలడు నాయన. నాకు సెలవు ఇచ్చి పంపకూడదేవా, నేను పోయి వచ్చాను. సరే, చల్లగా పోయినము నాయన, నువ్వు పోయిన పనులు శుభము కలుగాక. మహాత్మా జయజనాయన.